టీమిండియా పేసర్ చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ కు దూరమైన సంగతి తెలిసింది తొడకండరాల గాయం నుంచి కోలుకున్న చాహర్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తుండగా మరోసారి గాయపడ్డాడు నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతడి వెన్నముకకు గాయమైంది దీంతో ఈ ఏడాది సీజన్ లో కు సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇస్తాడనుకున్న చాహల్ పూర్తిగా దూరమయ్యాడు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం కనీసం నాలుగు నెలల పాటు క్రికెట్ కు దీపక్ చాహర్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది నాలుగు నెలల పాటు అతడికి విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపిన సమాచారం ఈ క్రమంలో ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ట్వంటీ ప్రపంచ కప్ కు చాహర్ అందుబాటుపై నీలి నీడలు కమ్ముకున్నాయి ఒకవేళ టీ ట్వంటీ ప్రపంచ కప్ కు చాహర్ దూరమైతే భారత్ కు పెద్ద ఎదురు దెబ్బనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆస్ట్రేలియా వంటి ఫాస్ట్ ట్రాక్ పిచ్చిలపై అద్భుతంగా రాణించే సత్తా చాహర్ కుంది దీంతో ఇలాంటి బౌలర్ టీమిండియాకు అందుబాటులో ఉండకపోవడంపై కాసంత ఆందోళనకరణమే మరి ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు మెగా వేలంలో చాహర్ కు పద్నాలుగు కోట్లు భారీ ధరని వెచ్చించి సిఎస్కే కొనుగోలు చేసింది దీంతో ప్రస్తుత సీజన్ లో చాహర్ లేని లోటు సిఎస్కే కి బౌలింగ్ లో స్పష్టంగా కనిపిస్తుంది